నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో తెలుగు యువత సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. ముందుగా పత్తికొండ బైపాస్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభించి ఎన్టీఆర్ సర్కిల్ వరకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి తేరు బజార్ నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని శాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే అక్రమ అరెస్ట్ జరిగిందో ఆ అరెస్ట్కి నిరసనగా తెలుగు యువత పత్తికొండ తెలుగు యువత ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీకి హాజరైనాము. మరి ఇక్కడ శివాలయం నుంచి నాలుగు స్తంభాల దాకా ప్లస్ అంబేద్కర్ సర్కిల్ దాకా సైకిల్ ర్యాలీ చేసి అసలు ఎందుకు అరెస్ట్ చేసినారు, ఏంది కారణము, అసలు అరెస్ట్ చేసే అవసరం ఉందా లేదా, ఈ రోజుతో 24 రోజు అవుతుంది ఆయనను అరెస్ట్ చేసి, అయినా కానీ ఎవరు కూడా తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జులు శ్రేణులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కోసము శిబిరాలు వేసుకొని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా నిరసన ప్రకటిస్తున్నారు. అయినా కానీ దయాదాక్షిణ్యం లేకుండా 76 ఏళ్ల వయసు మనిషిని తీసుకొని పోయి రాజమండ్రిలో జైలు పెట్టి కక్షపూరిత రాజకీయాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దానికి నిరసనగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జరుగుతుంది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షలు ఉరితాళ్లతో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు.